సాహితి యోగ 30 డేస్ వెయిట్ లాస్ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి మీ అధిక బరువు తగ్గించుకోండి పంచభూత లింగాలలో అగ్ని లింగంగా అరుణాచలంలో కొలువైన క్షేత్రంలో గిరి ప్రదక్షిణ ప్రాధాన్యత ఎంతో మనకు తెలుసు అలాగే పంచభూతాలలో మరో వాయులింగేశ్వరుడిగా శ్రీకాళహస్తిలో కొలువైన శివయ్య దగ్గర కూడా ఇక్కడ ఉన్న కైలాసగిరి కూడా గిరి ప్రదక్షిణ పేరుతో అన్ని రకాల అభివృద్ధి పనులు జరుపుతున్నారు శివరాత్రి మహోత్సవాల సందర్భంగా గిరి ప్రదక్షిణ కూడా జరుపునున్నారు ఇంతకీ ఇక్కడ కైలాసగిరిలో గిరి ప్రదక్షిణ ప్రాధాన్యత ఏమిటో మనతో పాటు గురు పూజ్యులు చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు నమస్కారం సార్ చెప్పండి అసలు అరుణాచలం గురించి చాలా మందికి తెలుసు ఇక్కడ కూడా శ్రీకాళహస్తిలో కూడా ఆ దిశగా ఏర్పాట్లు చేశారు ఆలయ పాలక మండలి కానీ ఇక్కడ ఎమ్మెల్యే కానీ గత కొన్ని రోజులుగా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు 25 కిలోమీటర్ల మేర ఉన్న గిరి ప్రదక్షిణ అభివృద్ధి చేశారు ఇంతకీ ఇక్కడ గిరి ప్రదక్షిణ ప్రాధాన్యత ఏమిటి ఇక్కడ గిరి ప్రదక్షిణ అనేటటువంటిది కొన్ని కొన్ని క్షేత్రాల్లో ఎనలేని ప్రాధాన్యత సంతరించుకుంది అటువంటి ప్రాధాన్యత కలిగిన క్షేత్రాల్లో శ్రీకాళహస్తి కూడా ఒకటి పురాణాంతర్గతంగా పరిశీలన చేస్తే శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి పరమేశ్వరుడు కొలువై ఉన్న ప్రాంతానికి అగ్గిరికి ప్రదక్షిణం చేసినట్టయితే కొన్ని కోట్ల జన్మలలో చేయవలసినటువంటి పుణ్యాన్ని సముపార్జించుకున్న వాళ్ళు అవుతారని ప్రదక్షిణ అన్న దాంట్లోనే ఆ కొండని కుడి చేతి వైపు ఉండేటట్టుగా గుండ్రంగా తిరిగి వస్తే అసలు ఏ కారణం చేత కూడా మనకి ఎడమ చేతి వైపుకి కొండ రాదు అప్పుడు ప్రదక్షిణం చేశాము అంటే గుండ్రంగా తిరిగాం కుడి చేతి వైపు ఉంచుకున్నాం అంటే పరమ పూజనీయమైనది అని మనం అంగీకరించాం ఆ భక్తితో ప్రదక్షిణ చేసిన కారణం చేత భగవంతుడు కొలువైనటువంటి ఆ గిరి యొక్క అనుగ్రహం చేత గిరీశుడైనటువంటి పరమశివ అనుగ్రహం చేత మనిషి యొక్క పాపరాశి ధ్వంసం అవుతుంది అని అందుకని ఎంతో ప్రాధాన్యతని సంతరించుకున్నదని ఈ శ్రీకాళహస్తి క్షేత్రంలో మహాత్ములు కూడా గిరి ప్రదక్షిణం చేశారని ఒకప్పుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు నడిచే దేవుడిని పేరుగాంచిన మహాపురుషులు వారు అదంతా అడవి డొంకగా ఉన్నప్పుడు గిరి ప్రదక్షిణ చేసి అటువైపు ఉన్నటువంటి కొండ అప్పట్లో ఎవ్వరూ ఎక్కేవారు కాదు ఆయన కొంతమంది సహాయం తీసుకుని కర్రలతో ఆ ముళ్ళు అవి ఉంటే ఉంచి పైకెక్కి ఇక్కడే ఆ ఉపనిషత్తులో చెప్పినట్టుగా ఉమాదేవి ఇంద్రుడికి దేవతలకి అందరికీ కూడా జ్ఞానోపదేశం చేసిందని ఇక్కడే సహస్రలింగం వెలిసిందని కొండ మీద సహస్రలింగాన్ని కూడా ఆయన అందరికీ చూపించారని ప్రతీతి సాక్షాత్ నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి అపరశంకరాచార్యుల వారైన మహాస్వామి వారే అంత ప్రాధాన్యతను ఇచ్చిన క్షేత్రం అంత గొప్ప గిరి ప్రదక్షిణ దాన్ని అభివృద్ధి చేయడం కోసం అందరూ నడవడానికి వీలుగా మంచి రహదారిని ఈ దేవస్థానం వారు స్థానిక శాసనసభ్యులు చొరవ తీసుకుని నిర్మించడం భక్తులకి అవకాశం చేయడం చాలా గొప్ప విషయం చాలా కాలం క్రితం నేను కూడా గిరి ప్రదక్షిణం చేశాను అప్పుడు రహదారి సరిగా లేక చాలా ఇబ్బంది పడ్డాను ఆ తర్వాత తర్వాత మెల్లిగా రహదారి వేయడం మొదలెట్టారు ఇప్పుడు మీరు ఆ రోజు గిరి ప్రదక్షిణ తర్వాత మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని మీ యొక్క ఆది గురోపదేశంలా భావించి ఇక్కడ అభివృద్ధి చేశారు చాలా సంతోషం నాకు కూడా స్ఫూర్తి ఎక్కడి నుంచి అంటే మహాస్వామి వారి నుంచి వారే చేశారని నేను చేసేటప్పుడు కూడా ప్రస్తుత పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారిని ఆ రోజుల్లో సంప్రదిస్తే చాలా చాలా గొప్పదయా గిరి ప్రదక్షిణ కోటేశ్వరరావు చెయ్యండి అంటే వారి యొక్క ఆశీర్వచనం తీసుకుని ఆ రోజుల్లో మొదలుపెట్టాం అప్పుడు ఎండోమెంట్స్ కమిషనర్ అనురాధ గారు ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్న భ్రమరాంబ గారు వాళ్ళందరూ కూడా కొంత దూరం మాతో వచ్చారు భక్తులకు సౌకర్యం చేయడానికి ఇప్పుడు అంత మంచి రహదారిని నిర్మిస్తున్నారు అంటే ఆ విశ్వాసం ఉన్న వాళ్ళకి అంతకన్నా ఇటువంటి చోట ప్రదక్షిణం చేయడం కన్నా ఏం కావాలి అందుకని దానికి మనందరం కూడా చొరవ చూపించిన అధికారులకు శాసనసభ్యులకు అందరికీ కృతజ్ఞత తెలియచేద్దాం అది చాగంటి కోటేశ్వరరావు గారు గురువు గారు చెప్తున్నారు గిరి ప్రదక్షిణ ప్రాధాన్యత ఎలాంటిది అలాగే వాయులింగేశ్వరుడి క్షేత్రం ఇక్కడ ఉన్న స్థల ప్రాధాన్యం ఎలాంటిది కూడా చెప్పడం జరిగింది ఇది ఇక్కడ కెమెరామెన్ ఎల్ఐతో వర్మ సుమన్ టీవీ శ్రీకాళహస్తి